नमस्ते नंदी, नेनु मी रामकृष्ण हां, एस्ट्रो न्यूमरोलॉजिस्ट। वीडियो मुख्यंगा नेनु 100% मीकु पच्ची निजं चेप्तुन्नानु। एला अंटे ई योक नेल 2020 संवत्सरं जुलै 1वा तारीख नुंडि मीकु यांटी क्लाक वाइज गा तिरुगुतुन्नटुवंटि दुरदृष्टमु అదృష్టంగా మారి క్లాక్ వైస్ లో తిరగబోతుంది। ఈ జూలై 1 నుండి మీరు అనుకున్నటువంటి పనులు అనుకున్నట్టుగా జరుగుతాయి। అది ఎవరికి ఈ యోగం వరిస్తుందంటే నేను చెప్తున్నటువంటి కొన్ని తేదీల్లో పుట్టినటువంటి వారికి రాజయోగం అన్నది కూడా వీరికి ఎదురుగా అవుతుంది। మీరు నమ్మినా నమ్మకున్నా విశ్వసించినా విశ్వసించకున్నా జరిగేది అదే మాత్రం ఖచ్చితంగా మీకు కొంత ఊరట లభిస్తుంది। మనం ఉద్యోగం కోసం బాగా కష్టపడి చదువుతున్నాం, బాగా కష్టపడి చదువుతున్నాం, బాగా పడుతున్నాం, 24 గంటలలో ఒక 5-6 గంటలు నిద్రపోతున్నాం, మిగతా అంతా కూడా చదువుకే కేటాయిస్తాం। కానీ ఉద్యోగం కోసం నోటిఫికేషన్ గవర్నమెంట్ ఇవ్వట్లేదు, ఎంత బాధపడుతున్నామండి, ఎంత బాధపడతాం। ఆ ఉద్యోగం నోటిఫికేషన్ ఇచ్చారు, ఇచ్చినప్పుడు ఎంత సంతోషపడతాం। ఆ ఉద్యోగం వస్తుందో రాదో అనేది విషయం పక్కన పెట్టండి, నోటిఫికేషన్ పడగానే సంతోషపడతాం, ఖచ్చితంగా ఆ ఉద్యోగం నాకు వస్తుంది అని ఒక ఫీల్ అనేది కూడా కలుగుతుంది। सो अला फीले जुलाई और कलगनि राजयोग कल उद्योग नोटिफिकेशन पड़े इंका सत्ता निरूपाली नी ने तारीख जुलाई नीं रईट टाइम लोग अड़पेड़ा इंका प्रयत्न चयी चुने पिल चौंती उद्योग ट्रई चुनाव उद्योग अप्लाई विवाह संबंध कुदर लेकिन वाल रईट टाइम వ్యాపారాలు చేసి నష్టాలలో ఉండి ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి కూడా ఇది ఒక మంచి అవకాశం। కోట్లల లాభాలు, లక్షలల లాభాలు, వ్యాపారంలో అభివృద్ధి అనేది కూడా మీరు కళ్ళతో చూడగలుగుతారు ఈ జూలై మాసంలో। ఇదంతా జరగాలనుకుంటే ఫస్ట్ మన పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని ఒకసారి సరిచేసుకోవడం గాని ఒకసారి చూడడం గాని చేయండి। నెగటివ్ సంఖ్యాబలంతో ఉంటే మనం ఏ పని చేసినా కుదరదు, కాళ్ళలో ముండుకొచ్చుకొని ఉంటే మనం ప్రయాణం అనేది కూడా నడక కొనసాగించబడదు। అదే విధంగా మనం కార్ నడుపుతున్నాం, ఆ కారు టైర్లలో గాలి గనక లేకపోతే ఆ కారు ముందుకు నడవదు। అలాగా ఫస్ట్ మన పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలం నెగటివ్ సంఖ్యాబలంతో మనం ఏం చేయలేమండి, కాళ్ళలో ముండుండి మనం ఎంత ప్రయత్నించినా కూడా స్పీడ్గా వెళ్ళలేము, ఎప్పుడు ఇబ్బంది పడుతుంటాం। కాబట్టి ఫస్ట్ మన పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని సరి చేసుకుంటే ఇంకా మీకు జీవితకాలం తీరుకుండదు। ఫస్ట్ ఆ పని చేయండి, తర్వాత ఈ నెల నుండి జూలై మాసం నుండి కొన్ని తేదీలు నేను చెప్తున్నాను నోట్ చేసుకోండి। 2/11 తర్వాత 20-29 తేదీలలో పుట్టినటువంటి వారు 4/13/22/31 6/15/24 8/17/26 ఈ తేదీలలో జన్మించినటువంటి వారికి ఈ జూలై మాసం 1వ తారీఖు నుండి వీరికి రాజయోగం అనేది కూడా సిద్ధించబోతుంది। కాబట్టి మీరు రెడీగా ఉండి మీ ప్రయత్నం మీరు చేసుకోండి। నా ప్రయత్నం అంటే గుమ్మడికాయ ఎంత తిని ఉన్నా కూడా పెసరగింత అయినటువంటి అదృష్టమైన ఉండాలని మనకు శాస్త్రం చూపెడుతుంది। ఆ అదృష్టాన్ని ఆ డెవలప్మెంట్ను మీ యొక్క జాతకాన్ని పరిశీలన చేసి ఆస్ట్రాలజీ పరంగా న్యూమరాలజీ పరంగా మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని సెర్చ్ చేసే బాధ్యత నాది। మీ ప్రయత్నం మీరు చేయండి, ఖచ్చితంగా మీకు ఈ సంవత్సరంలో కూడా మంచి లాభాల బాటలో కలిగి ఆ భగవంతుని యొక్క కరుణా కటాక్షాలు మీ మీద పుష్కలంగా లభించాలని కూడా మనసా వాచా కర్మేన కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను। సర్వే జన సుఖినో భవంతు।